హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2002 కలకత్తాలో ఆకుపచ్చ రంగు వర్షం కురిసింది. దీనిని చూసి ప్రజలు భయపడటమే కాకుండా ఈ వానకి దూరంగా ఉండడం లాంటివి చేశారు. ఇక కొందరైతే దీనిని చూసి యాసిడ్ యొక్క వర్షం అని కూడా అనుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, కలకత్తాలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ ద్వారా గ్రీన్ కలర్ గ్యాస్ అనేది లీక్ అయింది. ఇక ఈ గ్యాసే మేఘాలలోకి చేరుకుంది. ఇక ఆ క్రమంలోనే వర్షం పడినప్పుడు వర్షపు నీరంతా కూడా గ్రీన్ కలర్ లోనే కనిపించింది. ఇక ఇలాంటి వర్షమే ఒకసారి రష్యాలోని మాస్కోలో కూడా కురిసింది. ఇక అమెరికాలోని ఒక ప్రాంతంలో వర్షం పడుతున్నప్పుడు జెల్లీ లాంటి ఒక ప్రత్యేకమైన పదార్థం అనేది కనిపించింది. ఇక వర్షంతో ఈ జెల్లీ లాంటి పదార్థాన్ని పడటం చూసి అక్కడి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక దీని గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ ఎవరికి కూడా దీని గురించి తెలియలేదు. కానీ దీని గురించి చాలా మంది ఏం చెప్పారంటే, సముద్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక జీవి తుఫాన్ లేదా టోర్నడో ద్వారా పైకి లాగబడి వర్షంలో ఇలా కిందికి కురిసిందని. ఇక మనలో చాలా మంది చిన్నప్పుడు అనుకునే వాళ్ళం పైసల యొక్క వర్షం కురిస్తే బాగుండేదని. 1940 ఒకసారి ఇలాగే జరిగింది. ఒక దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్స్ టోర్నడో ద్వారా లాగబడి వర్షం ద్వారా ఒక నగరంపై కురవడం జరిగింది. ఆ కాయిన్స్ అన్ని కూడా చాలా పురాతనమైనవి. ఇక ఒక టోర్నడో ద్వారా ఇవి బయటికి తీయబడి వర్షం ద్వారా కురిశాయి. అలా కురిసినటువంటివి చాలా పురాతనమైనవి కాబట్టి వాటి యొక్క వాల్యూ కూడా ఎక్కువే. ఇక ఇలానే జార్జియాలో కూడా ఆకాశం నుండి కరెన్సీ నోట్లు కింద పడ్డాయి. అది చూడటానికి అచ్చం నోట్ల వర్షం లాగే కనిపించింది. ఆ కారణంగానే రోడ్లపై ఎక్కడ చూసినా కూడా డబ్బులే కనిపించాయి. కానీ పైనుండి డబ్బులు ఇలా పడడానికి గల కారణం ఏంటంటే, విమానంలో తీసుకువెళ్తున్నటువంటి బ్యాంకు యొక్క డబ్బులు కొన్ని కారణాల వల్ల కింద పడటం అనేది జరిగింది. ఇక దీనిని చూసే ప్రజలు అనుకున్నారు పైసల యొక్క వర్షం కురుస్తుందని. ఇక కేరళలో ఒకసారి ఎర్ర రంగు వర్షం కురిసింది. దీనిని చూసి అందరూ కూడా ఎంతో భయపడ్డారు. కొందరైతే భయంతో అటు ఇటు పరుగులు తీయడం కూడా ప్రారంభించారు. కొందరైతే ఆకాశం నుండి రక్తం పడుతుంది అని కూడా అనుకున్నారు. ఇలా ఎర్రటి నీరు పడటం అనేది అపశకునంగా భావించి ఎంతో మంది భయపడ్డారు. కానీ శాస్త్రవేత్తలు దీనికి గల కారణాన్ని చెప్పడం జరిగింది. వాతావరణంలో కెమికల్ ఎక్స్ప్లోజన్ అనేది అవ్వడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా గాలిలో ఉండేటువంటి అల్గీ మరియు బ్యాక్టీరియా మేఘాల్లో కలిసి వర్షం ద్వారా అవి ఇలా కిందికి పడుతూ ఉంటాయి అని. అందువల్లే వర్షపు నీరంతా కూడా ఎర్రని రంగులో కనిపిస్తూ ఉంటుందని. ఇక వాషింగ్టన్ లోని ఒక ప్రాంతంలో కూడా ఒకసారి ఒక ప్రత్యేకమైనటువంటి వర్షం కురిసింది. ఆ వర్షంలో నీరంతా కూడా చాలా తెల్లగా కనిపించింది. శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి వర్షాన్ని ఎప్పుడూ కూడా చూడలేదు. ఇక ఆ వాటర్ గురించి శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసినా కూడా వారికి దాని గురించి ఏ విషయము తెలియలేదు. ఇక ఈ క్రమంలోనే మరికొంతమంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే, ఆ ప్రాంతం చుట్టూ కూడా అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో నుండి తెల్లని పొగ అనేది ఎప్పుడు చూసినా కూడా పైకి లేస్తూనే ఉంటుంది. అదే మేఘాలతో కలిసి వర్షం రూపంలో పడింది అని మరికొంతమంది చెప్పారు. ఇక దీని గురించి మరికొంతమంది ఏం చెప్పారంటే, పక్కనే ఒక సరస్సు పైనుండి వచ్చేటువంటి పొగ గాలితో కలిసి ఇలా వర్షం రూపంలో పడింది అని. ఇక ఈ వర్షం అనేది తెల్లగా ఉండడం వల్ల మిల్కీ రెయిన్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక 1986 కొలరాడోలోని ఒక ప్రాంతంలో కాన్స్ యొక్క వర్షం కురిసింది. వర్షంతో పాటు మొక్కజొన్నలు కింద పడటాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఆ ప్రాంతం చుట్టూ ఎక్కడా కూడా మొక్కజొన్న పంటలు కనిపించలేదు. మరి ఇవి ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఇక అమెరికాలో ఒకసారి నల్లని వర్షం అనేది కురిసింది. ఇక దీనిని చూసి అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారు ఇది ప్రపంచం యొక్క అంతం అని. కానీ ఇది వారు అనుకున్నట్లుగా అంత ప్రమాదకరమైనదేమీ కాదు. ఇక దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, అగ్నిపర్వతాల నుండి వెలువడేటువంటి డస్ట్ మరియు మరికొన్ని పదార్థాలు మేఘాలతో కలవడం వల్ల ఇటువంటి వర్షం కురుస్తూ ఉంటుందని. ఇక డబ్బుల యొక్క వర్షం కాకుండా వజ్రాల యొక్క వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? నిజానికి అలా జరుగుతుంది కూడా, కానీ అది ఈ భూమిపై కాదు. జూపిటర్ పైన ఈ వజ్రాల యొక్క వర్షం అనేది కురుస్తూ
ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఈ వజ్రాలని ఏర్పడేలా చేస్తూ ఉంటాయి. ఇక కోల్కతాలోని ఒక ప్రాంతంలో ఒకసారి చేపల యొక్క వర్షం కూడా కురిసింది. అది ఎలా సాధ్యమైందంటే సముద్రంలో లేదా నీటిలో టోర్నడో అనేది ఏర్పడి చేపలన్నింటినీ కూడా పైకి లాగేసుకుంటుంది. ఇక ఆ చేపలే మేఘాల ద్వారా వర్షం రూపంలో కింద పడుతూ ఉంటాయి. ఇక 1869వ సంవత్సరంలో ఫ్రాన్స్ లోని ఒక ప్రాంతంలో ఆకుల యొక్క వర్షం కురిసింది. వీటిని చూసి అందరూ కూడా అనుకున్నారు ఆకాశంలో నుండి ఆకులు పడుతున్నాయని. దీనికి గల కారణం కూడా టోర్నడోనే. ఒకసారి అతిపెద్ద టోర్నడో అనేది వచ్చి గాలితో పాటు చెట్ల యొక్క ఆకులనన్నింటినీ కూడా తనతో పాటు అత్యంత పైకి తీసుకువెళ్ళింది. ఇక ఆ ఆకులే తర్వాత కింద పడటం అనేది జరిగింది. ఇక స్పైడర్స్ యొక్క వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఇలానే జరిగింది. దీనికి గల కారణం కూడా టోర్నడోనే. తుఫాన్ లేదా టోర్నడో లాంటివి వచ్చినప్పుడు చెట్లపై ఉన్నటువంటి ఈ స్పైడర్స్ అన్ని కూడా గాలిలో లేచి వేరొక ప్రాంతంలో పడుతూ ఉంటాయి. ఇక వీటిని చూసిన అక్కడి వారు స్పైడర్స్ యొక్క వర్షం కురుస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇక రష్యాలోనైతే ఒకసారి బ్రౌన్ కలర్ వర్షం కురిసింది. ఇక దీనికి గల కారణంగా అక్కడి ప్రజలు ఏమనుకున్నారంటే ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్. కానీ శాస్త్రవేత్తలు దీని గురించి రీసెర్చ్ చేయగా తెలిసిందేంటంటే ఆఫ్రికా ఎడారి గుండా గాలులు అత్యంత వేగంగా వీచినప్పుడు ఆ గాలితో పాటే ధూళి రేణువులు వాతావరణంలో కలిసిపోయి వర్షం యొక్క రంగు అనేది ఇలా బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉండేది. వర్షంతో పాటు మంచుగడ్డలు పడుతూ ఉండడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. కానీ 1969వ సంవత్సరంలో ఒకసారి ఫ్లోరిడాలో ఆకాశం నుండి గోల్ఫ్ బాల్స్ కింద పడ్డాయి. ఇక దీనికి గల కారణం కూడా తుఫాన్ అనే చెప్పవచ్చు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తుఫాను కారణంగా అవి గాలిలో లేచి వేరొక ప్రాంతంలో పడటం జరిగింది. ఇక ఒక ప్రాంతంలోనైతే మంచు అనేది ఒక ప్రత్యేకమైన రంగులో పడుతూ ఉంటుంది. అందుకే దానిని వాటర్ మెలన్ స్నో అని అంటారు. అది చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అల్గీ ద్వారా అది అలా కనిపిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.